సరిహద్దు ప్రాంతాల్లో విధ్వంసానికి సమాయత్తమైన మావోల డెన్పై పోలీసులు ముప్పేటి దాడి చేసి ఆయుధాల డంప్ స్వాధీనం చేసుకున్నారు. అలాగే 7 మావోయిస్టులను అరెస్ట్ చేశారు. ఏఓబిలో పరిధిలోని విశాఖ జిల్లా అరకు ఎమ్మెల్యే కేడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమాలను మావోయిస్టులు కాల్చి చంపిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సరిహద్దు అటవీ ప్రాంతాల్లో పోలీసులు అప్రమత్తమై కూంబింగ్ ముమ్మరం చేశారు. ఛత్తీస్గఢ్లోని నారాయణపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గాలింపు చేపట్టిన పోలీసులకు దాడులకు పూనుకునేందుకు సమాయత్తమవుతున్న మావోయిస్టులతో పాటు డంప్ చిక్కింది. దీంతో మావోల లక్ష్యాన్ని ఛత్తీస్గఢ్ పోలీసులు ఛేదించారు. మావోయిస్టుల నుండి పెద్ద మొత్తంలో ఆయుధ సంపత్తి స్వాధీనం కావటం విశేషం. మరోవైపున తెలంగాణ రాష్ట్రంలో పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు. పోలీసు అధికారులు ప్రభావిత ప్రాంతాల్లో అడుగడుగునా తనిఖీలు చేపట్టాలని ఆదేశించారు. అదేవిధంగా అధికార పార్టీ నాయకులను, టార్గెట్లను గ్రామాలకు వెళ్లవద్దని సూచించారు. ప్రధానంగా కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి వేడిగడ్డ, అన్నారం బ్యారేజీలతో పాటు కన్నపల్లి పంప్ హౌజ్ల వద్ద కూడా బలగాలను మోహరించారు. మహారాష్ట్రలోని గడ్చిరోడి, ఛత్తీస్గఢ్లోని దంతెవాడ, తెలంగాణలోని కుమ్రం భీం, జయశంకర్, భూపాలపల్లి, భద్రాద్రి, కొత్తగూడెం జిల్లా సరిహద్దుల్లో కేంద్ర పారామిలిటరీ బలగాలు, గ్రేహ్యాండ్స్, C-60 బెటాలియన్, కోబ్రా పోలీసులు జాయింట్ ఆపరేషన్ నిర్వహిస్తున్నాయి. గతంలో కాళేశ్వరం ప్రాజెక్టు భూసేకరణకు సంబంధించిన వ్యవహారంలో అధికార పార్టీకి సంబంధించిన కొంతమంది నాయకులకు మావోయిస్టు పార్టీ హెచ్చరికలు జారీ చేస్తూ లేఖలు రాసింది. మాదేపూర్ మండలానికి చెందిన ఓ అధికార పార్టీ నాయకుని హతం చేసేందుకు రెక్కీ నిర్వహించి విఫలమయ్యారు మావోయిస్టులు. అతని ఇంటితో పాటు ఇతర ప్రాంతాల్లోనూ ఆయన కోసం గాలించినట్లు సమాచారం. మేడిగడ్డ బ్యారేజ్ నిర్మాణ పనుల్లో కూలీల వేషంలో వచ్చి ఆ నాయకుని కోసం ఆరా తీసినట్లు తెలుస్తోంది. ఇప్పుడు కూడా ఇలాంటి చర్యలకు పాల్పడే అవకాశాలు ఉన్నాయని భావించిన పోలీసులు అలర్ట్ అయ్యారు. ఇదే సమయంలో ఈ నెల 21 నుండి 27 వరకు మావోయిస్టు పార్టీ ఆవిర్భావ వారోత్సవాలు కూడా నిర్వహిస్తున్నారు. అలియాస్ ఆర్కే గణేష్లతో సహా పలువురు తమ పార్టీని పీపుల్స్ వార్గా కాకుండా మావోయిస్ట్ పార్టీగా పిలవాలని లిఖితపూర్వకంగా రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ అందించారు. అప్పటి నుండి పీపుల్స్ వార్ మావోయిస్ట్ పార్టీగా ఆవిర్భవించిందని చెప్పవచ్చు. ఈసారి అనూహ్యంగా 14 ఏళ్లైన సందర్భాన్ని పురస్కరించుకుని మావోయిస్టులు వారోత్సవాలు నిర్వహిస్తుండడం గమనార్హం. ఈ నేపథ్యంలోనే అరకు ఎమ్మెల్యేను కాల్చి చంపారు. ఇదే విధానంతో సింగిల్ యాక్షన్ టీంలు ఏఓబి ప్రాంతంతో పాటు ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర సరిహద్దుల్లో కూడా సంచరించే అవకాశాలు ఉన్నాయని నిఘా వర్గాలు హెచ్చరించాయి. తెలంగాణలోని గోదావరి, ప్రాణహిత పరివాహక ప్రాంతాల్లో మావోయిస్టులు అదన కోసం వేచి చూస్తున్న పరిస్థితి తయారైందని గుర్తించిన పోలీసు అధికారులు అప్రమత్తమయ్యారు. ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టులు తమ ఉనికిని చాటుకునే అవకాశం ఉందని కేంద్ర నిఘా వర్గాలు కూడా ప్రభావిత రాష్ట్రాలను అప్రమత్తం చేశాయి.